మామూలుగా ఈ బాలకృష్ణ గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, సో వీళ్ళిద్దరికీ ఒక టాక్ ఉంది బయట. నో బాలకృష్ణ గారి విషయంలో అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఇప్పుడు బిహేవ్ కోపం ఎక్కువ ఉంటుంది. సేమ్ అలానే మోహన్ బాబు గారు అంటే డిసిప్లైన్డ్గా ఉంటారు, కొంచెం హార్ష్గా ఉంటారు, పద్ధతి వేలో మెయింటైన్ చేస్తారు అనని. సో కాకపోతే వీళ్ళిద్దరితో కూడా మీరు క్లోజ్ బాగా. యాక్చువల్గా ఎవరికైతే వర్క్ మీద కమాండ్ ఉంటుంది, ఎవరికైతే ఇది మనం చేస్తున్న వృత్తి ధర్మం అని అనుకుంటారో వాళ్ళకి ఆ కోపం ఉంటుంది. నాకు కూడా కోపం ఉంటుంది. ఎందుకు ఎవరైనా ఏదంటే నేను గట్టిగా రియాక్ట్ అయిపోతా. ఎందుకు అయిపోతాను అంటే మనకు టాలెంట్ ఉందండి, మనం చెయ్యగలమండి. ప్లస్ అదే కాకుండా ఇది వృత్తి అని నమ్మాం. ఇది మనం ఇప్పుడు మీరు ఉన్నానండి, నేనే ఉన్నాను. ఒక 10 సెల్ఫీలు ఇవ్వగలుగుతారు, 15 సెల్ఫీలు ఇవ్వగలుగుతారు, 20 సెల్ఫీలు ఇవ్వగలుగుతారు. ఒక 100 మంది ఒకేసారి వచ్చి మిమ్మల్ని అట్లా ఎట్లా అంటే మీకు చిరాకు రాదా, ఆగండి ఎందుకు మనుషులు ఆగండి దూరం వెళ్ళండి ఇక్కడ అని అంటారా లేదా, దాన్ని వీళ్ళు పెద్ద చేస్తారు. ఎవరైనా చిరాకు పడతారు, అది తీసే పద్ధతి అక్కడ ముందు జరిగింది ఎవరు చూపించరు, తర్వాత దాన్ని హైలైట్ చేస్తారు. ప్రతి ఒక్కరి విషయంలో అంతే జరుగుతుంది. మనం ముందు జరిగిన దాన్ని కొంతమంది చూడండి, ఒకవేళ నిజం జరిగిన ఇది ముందు ఈ తర్వాత అని కూడా కంపేర్ చేసి పెడతారు యూట్యూబ్లో. ఎప్పుడు దీన్ని కవర్ చేయాలనుకున్నప్పుడు చూడ నిజం ఏంటో తెలియజేయాలనుకున్నప్పుడు నిజంగా నిజం వేరుగా ఉంటుంది, అబద్ధమే తొందరగా పాకుతుంది. అది జరుగుతుంది. వాళ్ళు నిజంగా నైస్ పర్సన్స్. అలా అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే సెట్లో ఇంకా అసిస్టెంట్ ఆది సినిమా టైంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు అబ్బాయి చిన్న అప్పుడు వచ్చిన కొత్త చాలా యంగ్ యంగ్ కదా అప్పుడు. అప్పుడు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ పాపం ఇలా ఉండేవాడు, తన పైకి ఎక్కి పరిగెత్తరా పరిగెత్తుని గుర్రంలాగా పరిగెత్తిస్తుంటే అబ్బాయి బాధపడితే మళ్ళీ తను హగ్ చేసుకుని ఏం కాదులేని చేయి ఇలా తట్టి తన సరదా అంటే చిన్నపిల్లడు చిన్నపిల్లలు చేష్టలని చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. బాగా అబ్బాయి ఏదైనా బ్లడ్ ఏదైనా ఆ బ్లడ్ తీస్తాను షర్ట్కి రాసేట సరదా అది సరదా అబ్బాయి సారంటే ఇతర అంటే అది వరే ఊరికేదా అని ఎట్లా. ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి సెట్లో చాలా. తనకు నిజంగా బ్లడ్ వచ్చింది ఆది సినిమాలో కట్ అయింది పగిలి ఎవరు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారికి నేను చూసి ఇలా చాలా ఉంటాయి. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంతియా. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.